వర్గాలకు ఇంకా ఎక్కువ అన్యాయం చేసింది. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ మనకు వచ్చినుంటే ఆంధ్రప్రదేశ్ నిజంగానే ఎంతో అభివృద్ధి చెందుండేది. ఆల్ ద మోర్ రీజన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి దే హ్యావ్ ఎవ్రీ రీజన్. అండ్ దట్స్ వై ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రజలను కోరుతున్నాం. ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయితేనేమి, వైసీపీ అయితేనేమి, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అయితేనేమి, ఈ రెండు పార్టీలు పేరుకు మాత్రమే వేరే పార్టీలు తప్ప నిజానికి బీజేపీ పార్టీకే తొత్తులు. వీళ్లకు పొత్తులు ఉన్నాయి లేవు అన్నది డిస్కషన్ కాదు. ఎందుకంటే వీళ్లకు పొత్తులు కంటికి కనిపించని పొత్తులు ఉన్నాయి వీళ్లకు. వీళ్ళు బీజేపీతో కుమ్మక్కయ్యారు కాబట్టే ప్రతి అంశంలో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఎంపీలు వీళ్ళ ఎంపీలు కాదు, వైసీపీ ఎంపీలు వైసీపీ ఎంపీలు కాదు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కాదు, వీళ్ళంతా బీజేపీ పార్టీ ఎంపీలు. ఈ పార్టీలకు వేసే ప్రతి ఓటు బీజేపీకే పోతుంది. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తం కావాలి. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీదనే పెడతానని మాటిచ్చారు. దయచేసి మళ్లీ బీజేపీ ట్రాప్ లో పడకండి. ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్ళు ట్రాప్ లో అసలే పడద్దు. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు స్వలాభం కోసం ప్రజలని ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టారు. గత 5 సంవత్సరాలలో ఒక్క విషయంలో కూడా వైసీపీ ఎంపీలు గాని తెలుగుదేశం పార్టీ ఎంపీలు గాని బీజేపీని వ్యతిరేకించింది లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు అంటే వీళ్ళ మాటికి బీజేపీ పార్టీతో పొత్తులున్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగానో బీజేపీ పార్టీ కోసమే ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద కమిట్మెంట్ చేత ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలని రాహుల్ గాంధీ మనసులో ఎంత నాటుకుపోకపోతే మొదటి సంతకం అని పెడతాను అని మాటిచ్చాడు. కనుక కాంగ్రెస్ పార్టీ బలపడితేనే, కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్త్ అయితేనే ఇది సాధ్యమవుతుంది. ఈ దిశలో ఏ పార్టీకి కీడు జరుగుతుంది అని నన్ను అడగడం కంటే ప్రజల్ని అడిగితే ప్రజలు సమాధానం చెప్తారు. జగన్ వదిలిన బాణంగా మీరు చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు, కానీ ఇంకొక రోజు వస్తే బాణం మీకు బాధ అయిందా? నేను ఎవరు వదిలిన బాణం కాదు. ఐఎమ్ అన్ ఇండివిజువల్. జస్ట్ బికాస్ ఐఎమ్ అ ఉమెన్ డోంట్ టాక్ చీప్లీ అబౌట్ మీ. అ ఉమెన్ ఈస్ కేపబుల్ ఆఫ్ డిసైడింగ్ ఫర్ హర్ సెల్ఫ్. ఐ హావ్ మేడ్ అ కాన్షియస్ చాయిస్ టు వర్క్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ బికాస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫైనల్ డ్రీమ్ వాస్ టు మేక్ రాహుల్ గాంధీ ద ప్రైమ్ మినిస్టర్. అసలు నిజానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని మొట్టమొదట ఆలోచన చేసి కోరిందే రాజశేఖర్ రెడ్డి గారు. దట్స్ వై ఐ ఫీల్ జగన్ రెడ్డి గారు నైస్. జగన్ రెడ్డి గారుకు కూడా అభ్యంతరం ఉందా? అక్కడ ఒక నియంతను దింపింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంతను గద్దె దింపింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో పాదయాత్ర చేసింది కాబట్టే, ప్రతి నియోజకవర్గంలో తిరిగింది కాబట్టే, ప్రతి నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక తీరుని ఎండగట్టింది కాబట్టే, అక్కడ అంత యాంటీ ఇన్కంపెన్సీ క్రియేట్ అయింది కాబట్టే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు. ఆ బలం నాకు లేకపోయినా ఇంకొకరికైనా ఉంది అని పెద్ద మనసు చేసుకుని నేను చేసిన త్యాగం వల్ల ఈరోజు ఒక నియంత అధికారంలో లేడు.
నిజానికి రీజనల్ పార్టీస్ కు చెందిన నాయకులు అధికారం లేకొస్తే నియంత్రణే అవుతారని చరిత్ర పదే పదే చెప్తుంది. అందుకనే నేను నా పార్టీ కోసం ఆలోచన చెయ్యకుండా నా పార్టీకి చెడు జరుగుతుంది అని తెలిసి కూడా, సూసైడ్ అని తెలిసి కూడా, అంత పెద్ద త్యాగానికి అంత కష్టపడి కూడా నేను పోటీ చేయకుండా త్యాగం చేసిన దాన్ని నేను. నా పార్టీ గురించే ఆలోచన చేస్తుంటే ఈ రోజు నేను ఇంకో పార్టీలో విలీనం చేసే దాన్ని కాదు. నాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు, నాకు కావాల్సింది తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి, నాకు కావాల్సింది అక్కడ ప్రజలు బాగుండాలి, ఇక్కడ ప్రజలు బాగుండాలి. కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నా మీద ఆంధ్రప్రదేశ్ బాధ్యత పెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రావాల్సి వచ్చింది. కానీ ఒక మాట చెప్తున్నాను నేను రాజశేఖర్ రెడ్డికి బిడ్డగా, నాకు తెలంగాణ రాష్ట్రం మెట్టినిల్లు అయితే ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు. నేను ఇక్కడ పుట్టాను, జమ్మలమడుగులో పుట్టాను, అవును అక్కడ పెరిగాను, అక్కడ పెళ్లి చేసుకున్నాను వాస్తవమే, కానీ నా పుట్టినిల్లు ఇదే. ఈ రోజు రాజకీయ సినారియాలో ఎవరికైనా, ఏ మహిళకైనా, ఏ మనిషికైనా రెండు చోట్ల పనిచేసే హక్కుందా అని మీరు ఎత్తుకుంటే ప్రాబబ్లీ ఐఎమ్ ది ఓన్లీ వన్. నాకు ఒకటి పుట్టినిల్లు అయితే ఒకటి పెట్టినిల్లు. థ్యాంక్ యూ. ఎవరికి ఎక్కువ భయం ఉంటే వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఇందులో విచిత్రం ఏముంది, బీజేపీ ఒక ప్రమాదం అని, బీజేపీ ఇస్ డేంజరస్ టు అవర్ కంట్రీ అనేది నాకే కాదు చాలా మందికి అర్థమవుతున్న విషయం. కనుక రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో చెప్పిన మాట, 14 సంవత్సరాల కింద రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని కోరారు. ఆ మాట ఈ రోజుకి ఎంత వాస్తవం అవుతే ఎంత బాగుంటుంది అని ఈ రోజుకి కూడా నాతో పాటు ఎంతో మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఓన్లీ ద కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ ఆఫ్ దిస్ కంట్రీ. బీజేపీ పార్టీ లాంటి రైటిస్ట్ పార్టీలు అధికారంలో ఉంటే మణిపూర్ లాంటి ఘటనలే జరుగుతాయి. బీజేపీ పార్టీ ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సిన అన్యాయం అంతా చేసింది. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం అయితేనేమి, పోలవరం నెగ్లెక్ట్ చేయడం అయితేనేమి, అమరావతి విషయంలో చిన్న చూపు అయితేనేమి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయితేనేమి, 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి మోసం చేయటం అయితేనేమి, రైతులకి ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి రైతులని మోసం చేయడం అయితేనేమి, ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని విషయాలలో బీజేపీ పార్టీ ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని. ఇటీవల కాలంలో నాకు గట్టిగా ఈ అంశం పదే పదే గుర్తు రావడం, ఎందుకంటే మణిపూర్ లాంటి ఘటనల వల్ల మన దేశానికి